ఆంజనేయుడు హనుమంతుడిగా ఎలా పిలువబడ్డాడు? హనుమంతుడు వానరవంశంలో జన్మించాడు. అతని తల్లి అంజన వాస్తవానికి ఒక అప్సర. ఆమె శాపం కారణంగా భూమిపై పునర్జన్మ పొందింది. శివుడి అవతారానికి జన్మనిచ్చినప్పుడు ఆమె తన శాపం నుండి విముక్తి పొందుతుందని షరతు విధించింది. అతని తండ్రి కేసరి బృహస్పతి కుమారుడు. అంజన మరియు కేసరి ఇద్దరూ శిశువును పొందమని తీవ్రంగా ప్రార్థించారు. వారి భక్తితో సంతోషించిన శివుడు ఒక కొడుకుని ఆశీర్వదించాడు. అతను అంజనా నుండి జన్మించినందున అతన్ని ఆంజనేయ అని పిలుస్తారు. అతను ఇతర వానర పిల్లలతో పాటు పెరిగాడు. అతను చాలా కొంటే మరియు అల్లరిగా ఇతరులపై చిలిపి ఆట ఆడేవాడు మరియు గమనింపబడకపోతే ఎల్లప్పుడూ ఇబ్బందుల్లో పడేవాడు. ఒక ఉదయాన్ని అంజన తన ఉదయపు ఆరాధనలో ఉండటంతో ఆంజనేయకు ఆకలిగా అనిపించింది. అకస్మాత్తుగా అతను ఒక ప్రకాశవంతమైన నారింజ వస్తువుని చూశాడు మరియు అది పండిన పండ్లని భావించి అతను దానివైపు స్థిరంగా ఎగిరిపోయాడు. సూర్యకిరణాల నుండి దహనం చేయకుండా కాపాడటానికి వాయుదేవుడు అతనిని చుట్టుముట్టాడు. సూర్యదేవుడు కూడా తనను బాధించకుండా ఉండటానికి అతని రావులను మృదువుగా చేశాడు. ఇంతలో ఇంద్రుడు సూర్యుడిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్న ఆంజనేయును చూసి అతనిపై తన వజ్రాన్ని విసిరాడు మరియు ఆంజనేయ అపస్మారక స్థితిలో పడిపోయాడు. వాయుదేవుడు తన బిడ్డకు హాజరు కావడానికి దుఃఖంతో పరుగెత్తాడు మరియు ప్రపంచం గాలిని కోల్పోయింది. అన్ని దేవతలు సహాయం కోసం బ్రహ్మ వద్దకు వెళ్ళారు. బ్రహ్మ తన శక్తులను ఉపయోగించి ఆంజనేయ గాయాన్ని నయం చేశాడు మరియు అతనికి ఏ ఆయుధము మరలా హాని చేయలేదని వజ్ర శరీరానికి వరం ఇచ్చాడు. వాయును మరింత సంతోషపెట్టడానికి ఇంద్రుడు బాలుడితో, మీరు చిరంజీవి అంటే అమరత్వం అవుతారు అని చెప్పాడు. నేను మీ హను అంటే చెంపలో కొట్టాను, కాబట్టి ఇప్పటి నుండి మీరు హనుమంతుడు లేదా సుదీర్ఘమైన చెంపతో ఉన్నవాడు అని పిలువబడతారు. అయితే ఈ సమయం నుండి ఆంజనేయను హనుమంతుడు అని పిలుస్తారు. మా ఛానల్లో ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం యూట్యూబ్లో అంతరించిపోతున్న కథలను సేవ్ చేయండి.